లేదొక పని కావాలన్నా మండల ఆఫీసుల చుట్టూ జిల్లా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి చెప్పులు అరిగిపోయాయి కానీ ఎవరు కూడా మా పని చేసి పెట్టలేదు అని బాధపడిన వాళ్ళు ఈ రోజు మా ఇంటికే వచ్చి అన్ని వాళ్ళు అడిగి తీసుకొని వెళ్లి వారే పని చేసి ఇచ్చి మా ఇంటికి తెచ్చిస్తున్నారు మాకు ఏ కష్టం లేకుండా మేము ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకుండా అటు రైతులైనా ఇటు విద్యార్థులైనా అటు మహిళలైనా ఇటు వృద్ధులైనా వికలాంగులైనా విడోస్ అయినా అందరికీ సంక్షేమం అభివృద్ధి వారి ఇంటి వద్దకే వస్తుంది ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యం అది ఈ రోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు అని గంటాపదంగా చెప్పగలను గర్వంగా చెప్పగలను అందుకే మా జన సైనికులు చూడండి ఏ ఇంటికి వెళ్ళినా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నవ్వుతూ నించొని మరి ప్రజా మద్దతు బుక్ లో టిక్ పెట్టి సైన్ చేసి 82960 82960 కి మిస్డ్ కాల్ ఇవ్వటమే కాకుండా వారి ఇళ్ళకి ఏ విధంగా జగనన్న స్టిక్కర్ సతికిస్తున్నారో మనం చూస్తున్నాం ప్రతి ఇంటి మీద జగనన్న స్టిక్కర్ ని చూస్తుంటే చంద్రబాబు నాయుడికి గుండెల మీద ఎవరో ఎగిసి ఎగిసి తన్నట్టు అనిపిస్తుంది అందుకే ఈ మధ్య చీప్ ట్రిక్స్ పాల్ చేస్తున్నాడు ఆయన కూడా ఒక 10 స్టిక్కర్లు ఇచ్చి మన స్టిక్కర్ల మీద అతికించమంటున్నాడు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్లి వచ్చిన వెంటనే ఆ స్టిక్కర్లను పీకి పడేస్తున్నారు ఎవరో ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తున్నారు మా ఇంటికి వచ్చి జగనన్న మీకు మంచి చేశాడా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడిగిన తర్వాత మీ ఇంటికి స్టిక్కర్ వేయొచ్చా అని అడిగి మేము వేయమంటేనే వాళ్ళు వేస్తున్నారు మేము సంతోషంగా స్టిక్కర్ ని ఎందుకు వేయించుకుంటున్నాం మాకు సంక్షేమం అభివృద్ధి అందింది కాబట్టి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మేము ఇళ్ళల్లో లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దొంగతనంగా వచ్చి అతికించి వెళ్తున్నారు కాబట్టి వాటిని పీకి పడేస్తున్నాం అంటున్నారు ఈ రోజు నేను సూటిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడికైనా మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి వారు సంతోషంగా స్టిక్కర్ వేయమంటే వేస్తేనే అది అక్కడ ఉంటుంది కానీ ఇలా పోటీగా ఒక 10 ఏళ్ళకి స్టిక్కర్లు వేసి మీ పచ్చ ఛానళ్లతో 10 ఏళ్ళు రికార్డ్ చేసుకొని టెలికాస్ట్ చేయడం వల్ల మీకు ఎటువంటి మద్దతు రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఈ మధ్య ఈ 64 లక్షల మందికి చేరింది ఆ ఇళ్ళన్నిటికీ కూడా ఆల్మోస్ట్ స్టిక్కర్లు వేస్తుంటే ఆయనకి ఏం చేయాలో తెలియక ఇదేం కర్మరా బాబు అనుకుంటూ ఈస్ట్ వెస్ట్ కు పోయి సెల్ఫీలు తీసుకుంటున్నాడు ఆ సెల్ఫీలు ఎలా ఉన్నాయో తెలుసా టిట్కో ఇళ్ల ముందర నుంచొని సెల్ఫీ తీస్తున్నాడు అది సెల్ఫీ కాదు చంద్రబాబు అది నువ్వు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రజల డబ్బు ప్రజల దగ్గర డబ్బులు పిండి టిట్కో ఇళ్లు కడతానని కట్టకుండా ఫెయిల్యూర్ అయ్యి వెళ్ళిపోయిన ఒక ముసలి నాయకుడివి నువ్వు నీకు ముసల్తనం వచ్చినా మూల కూర్చోకుండా నీతిమాలన రాజకీయాలు చేస్తుంటే ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజు ఆ టిట్కో ఇళ్లను కూడా ఫ్రీగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తున్న గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల మందికి ఇళ్లు కూడా పూర్తి చేయించబోతున్నారు ఇవి పూర్తయితే ఒక్కొక్క అక్క చెల్లెలకి దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి ఒక్కొక్క మహిళ చేతికి రాబోతుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈరోజు ఇక్కడ ఉన్నవన్నీ రియల్ ఫేసెస్ జగనన్నను ఇష్టపడుతున్న మొహాలు జగనన్న వల్ల సంక్షేమాన్ని అభివృద్ధిని అందుకుంటున్న కుటుంబాలు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాయి సో నీకు కూడా మద్దతు ఉంది మా స్టిక్కర్ కూడా ప్రేమగా వేసుకున్నారన్న నమ్మకం ఉంటే ఈ వేదిక నుంచి నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఎక్కడో కాదు నువ్వు గెలిచిన కుప్పంలో అయినా నేను గెలిచిన నగిరిలో అయినా రా చూసుకుందాం నీ మేనిఫెస్టో తీసుకురా జగనన్న మేనిఫెస్టో నేను తీసుకొస్తా ప్రతి ఇంటిలో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీల్లో ఎన్ని చేశావు ఆ కుటుంబం లబ్ధి పడిందా లేదా ఆ గ్రామం లబ్ధి పడిందా లేదా ఆ మున్సిపాలిటీ ఆ కార్పొరేషన్ లబ్ధి పొందిందా లేదా చూద్దాం అలాగే మా మేనిఫెస్టో తీసుకొస్తాం ఎన్ని హామీలు ఇచ్చాం ఎన్ని నెరవేర్చాం ఇవన్నీ హామీలు కూడా ఎన్ని చేశామో తెలియజేస్తాం అప్పుడు సెల్ఫీ నీతో దిగుతారా నాతో దిగుతారా తేల్చుకుందాం అది రియల్ సెల్ఫీ అది ప్రజలు మెచ్చిన సెల్ఫీ నువ్వే ఒకటి తీసుకొని అది పేపర్ నీ ఛానల్లో వేసుకొని లేదా నీ వెబ్సైట్ లో పెట్టుకొని మురిసిపోవడం కాదు నువ్వు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ నీ రాజకీయం మొత్తం
వెన్నుపోటుతో జరిగిందే తప్ప ప్రజల అభిమానంతో ప్రజల ఆశీర్వాదంతో కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ రోజు జగనన్నను మెచ్చారు కాబట్టి ఈ ప్రజా మద్దతు సర్వేలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తూ మీరు చూసుంటారు. నేను చాలా ఇళ్ళకి వెళ్ళటం నగిరిలో పిల్లలైతే మా మేనమామ మాకు స్కూల్ రెనోవేట్ చేసి బుక్స్ ఇచ్చి మంచి భోజనం ఇచ్చి గౌరవమైన యూనిఫామ్ ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా అవసరమైన బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్ తో ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి అలాగే బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ ఇచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ తో పోటీ పడే విధంగా మాకు చదువు చెప్పిస్తున్నాడు అని గర్వంగా చెప్తున్నారు. ఆడపడుచులు తండ్రి అన్న